మనందరినీ కూడా భద్రపరిచి ఉన్నారు. ఈ వారం కూడా సండే స్కూల్ ప్రోగ్రామ్ చేయడానికి దేవుడు ఆయన మహాకృప మన ఎడల అనుగ్రహించి ఉన్నారు. మనమందరం కూడా మోకరిద్దాము. ప్రార్థన పూర్వకంగా సండే స్కూల్ ప్రోగ్రామ్ని ప్రారంభించుకుందాము. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీ కొందనాలు ప్రభా. ప్రతికూల పరిస్థితుల్లో మేమున్నప్పటికీ నీ కృపా వాత్సల్యము మా ఎడలనైనా విస్తారముగా చూపుతూ గడిచిన వారమంతా కూడా నీ రెక్కల క్రింద మమ్మల్ని భద్రపరిచినందుకే వందనాలు ప్రభువా. ఈ వారము సండే స్కూల్ ప్రోగ్రామ్ చేయడానికి మీరు చూపుతున్న కృపను బట్టే వందనాలు. ఎటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ లేకుండా నైనా జయకరంగా జరగడానికి మీరే సహాయం ఇచ్చేయండి. నీ ఆత్మ ద్వారా నడిపించండి. నేర్పించబోతున్న నైనా సిస్టర్స్ని నైనా మీరు ఆశీర్వదించండి. నాయనా ప్రభువా, ఈ ప్రోగ్రాం చూస్తున్న బిడ్డలందరినీ కూడా ప్రభువా మీరు దీవించండి. ప్రతి ఒక్కటి గ్రహించడానికి, నేర్చుకోవడానికి నీ ఆత్మ సహాయము వారికి దయచేయమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.
ప్రైజ్లాడ్ పిల్లలు, ఇప్పటి వరకు అక్క వాళ్ళు చేసిన యాక్షన్ సాంగ్స్ అన్నీ చూశారు కదా, అవి చాలా బాగున్నాయి కదా. మీరు కూడా అలాగే యాక్షన్ సాంగ్స్ చేసి దేవుణ్ణి స్తుతించండి. ఇప్పుడు మనం ఒక కథ నేర్చుకుందామా. ఒక ఊరిలో వాసు అనే ఒక బాలుడు ఉన్నాడనమాట. అతనికి 12 సంవత్సరాలు. తన చిన్నప్పుడే తన డాడీ చనిపోయారు. చనిపోయిన తర్వాత తను ఇంటింటికి వెళ్ళి న్యూస్ పేపర్స్ వేయడం మొదలుపెట్టాడు. న్యూస్ పేపర్స్ వేస్తూ అలాగా స్కూల్కి వెళ్తూ చాలా ఆనందంగా సంతోషంగా ఉంటున్నాడనమాట. అయితే ఒకరోజు వాసు ఏం చేశాడంటే, సాయంత్రం పూటన వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో కలిసి ఆడుకోవడానికి బయటికి వెళ్తాడనమాట. వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఏం చెప్తారంటే, అరే అరే మనం ఇప్పుడు ఒక ఆట ఆడదామా, అదేంటంటే కింద రాళ్ళు ఉన్నాయి కదా అవి తీసుకొని ఎవరు చాలా దూరంగా విసిరేస్తారో వాళ్ళు చాలా బలవంతులు అని చెప్పేసేసి ఒక పోటీ పెట్టుకుందామా అని చెప్పేసేసి ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుకుంటారనమాట. మాట్లాడుకున్నప్పుడు సరే అని చెప్పేసేసి వాసు తన మనసులో ఏమనుకుంటాడంటే, మా ఫ్రెండ్స్ కంటే నేనే చాలా స్పీడ్గా విసిరాలి, నేనే బలవంతుణ్ణి అని మా ఫ్రెండ్స్ అందరూ నన్ను పొగడాలి అని చెప్పేసేసి వాసు తన మనసులో అనుకొని కింద స్మూత్గా ఉన్న ఒక రాయి తీసుకొని అది విసిరేసినప్పుడు ఏం జరిగిద్దంటే, పక్కనున్న సుశీల ఆంటీ వాళ్ళ ఇంటి కిటికీకి తగిలిద్దనమాట. తగిలంగానే ఆ కిటికీకి ఉన్న అద్దం ఏమైపోయిందంటే పగిలిపోయింది అనమాట. పగిలిపోగానే పక్కనున్న ఫ్రెండ్స్ అందరూ, అరే 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 వాసు నువ్వు అసలు ఏం చేసావు, అమ్మో ఆ కిటికీ పగిలిపోయింది, ఇప్పుడు సుశీల ఆంటీ వచ్చి మనల్ని అందరినీ కొట్టేసిద్దిరా తిట్టిద్దిరా బాబోయ్ బాబోయ్ అని చెప్పేసేసి వాళ్ళందరూ ఫ్రెండ్స్ అందరూ వాసు కలిసి ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి దాక్కుంటారనమాట. దాక్కున్న తర్వాత వాసు ఏం చేస్తాడంటే, రాత్రిపూట పడుకునేటప్పుడు ఆలోచిస్తాడనమాట, అయ్యో నేను అనవసరంగా కిటికీ పగలు కొట్టేశానే, ఇప్పుడు నేను రేపు ఆంటీకి పేపర్ ఇవ్వడానికి వెళ్ళాలి కదా, అప్పుడు ఆంటీ నన్ను ఏమన్నా అంటారేమో, ఆంటీ నన్ను ఏమన్నా తిడతారేమో, అమ్మో నాకు చాలా భయంగా ఉందని చెప్పేసేసి వాసు ఏం చేస్తాడంటే పడుకుండిపోతాడనమాట. పొద్దున్నే లెగిసి మళ్ళీ న్యూస్ పేపర్ వేయడానికి వెళ్ళాలి కదా మరి వాసు. అలాగే పొద్దున్నే లేచి వాసు న్యూస్ పేపర్ వేయడానికి వెళ్ళినప్పుడు అప్పుడు ఆ సుశీల ఆంటీ దగ్గరికి వెళ్ళి న్యూస్ పేపర్ ఇస్తున్నప్పుడు సుశీల ఆంటీ ఏం చెప్పిద్దంటే, వాసు మీ మమ్మీ బాగుందా, నువ్వు బాగా చదువుకుంటున్నావా అని చెప్పేసేసి వాసుని ఆ సుశీల ఆంటీ అడిగిద్దనమాట. అడిగినప్పుడు వాసుని మెచ్చుకొని ఆ ఆంటీ లోపలికి వెళ్ళిపోయిందనమాట. వెళ్ళిపోయినప్పుడు వాసు అనుకుంటాడు మనసులో, ఏంటి ఆ ఆంటీ నన్ను తిట్టలేదు, నిన్న వాళ్ళ కిటికీ నేను పగలు కొట్టేశాను కదా, నన్ను తిట్టిద్దేమో అని చెప్పేసి నేను రాత్రి చాలా భయపడ్డాను కదా అని చెప్పేసేసి నవ్వుకుంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడనమాట. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాసు కూర్చొని ఆలోచిస్తాడనమాట. ఏమని ఆలోచిస్తాడంటే, అయ్యో ఆ ఆంటీ మమ్మల్ని చాలా బాగా పలకరించిద్ది, మా మమ్మీని కూడా చాలా బాగా చూసుకునిద్ది, మరి అలా చేయకూడదు కదా, చాలా తప్పు కదా అని చెప్పేసేసి తనకు ఒక ఆలోచన వచ్చింది అనమాట. ఏంటి అంటే, త్వర త్వరగా సెంటర్కి వెళ్ళి అక్కడ అదేంటి అద్దాలు తయారు చేసే షాప్కి వెళ్ళి అక్కడ ఏం చేస్తాడంటే, అంకుల్ అద్దము కొత్త అద్దం తీసుకోవడానికి ఎంత కాస్ట్ అయ్యిద్ది అని చెప్పేసేసి వాసు అడిగినప్పుడు వాసుకి అంకుల్ ఏం చెప్తాడంటే 250 రూపీస్ అయ్యిద్ది అని చెప్తాడు. ఎంత అని చెప్తాడు పిల్లలు, 250 రూపీస్ అయ్యిద్ది అని చెప్తారన్నమాట. చెప్పంగానే వాసు పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చి, నేను ఎలాగోలా ఆ 250 రూపీస్ని నేను దాచుకోవాలి, దాచిపెట్టి నేను ఆంటీకి ఇవ్వాలని చెప్పేసేసి అలాగా కొన్ని రోజులకి వాసు 250 రూపీస్ దాచిపెట్టి ఉంచుతాడనమాట. ఉంచిన తర్వాత వాసు ఆ 250 రూపీస్ జమ అయిన తర్వాత అది ఒక పేపర్లో పెట్టి దాంట్లో ఒక ఉత్తరం రాస్తాడనమాట. ఏమని రాస్తాడంటే, ఆంటీ ఆంటీ సారీ ఆంటీ, నేను మీ అద్దం పగల కొట్టాను, ఈ 250 రూపీస్ దీంట్లో పెడుతున్నాను, దాన్ని పెట్టి మీరు అద్దం కొనుక్కోండి అని చెప్పేసేసి రాస్తాడనమాట. రాసినప్పుడు అది వెళ్ళి పేపర్ ఇస్తున్నప్పుడు అక్కడ లెటర్ బాక్స్ ఉండేది, ఆ లెటర్ బాక్స్లో ఆ మనీ కవర్ని వేసేసేసి ఆంటీకి పేపర్ ఇచ్చేసేసి వచ్చేసేస్తాడనమాట. ఇంకొచ్చేసిన తర్వాత వాసు మళ్ళీ రేపు పొద్దున్న మళ్ళీ పేపర్ వేయడానికి వెళ్ళాలి కదా ఆంటీ వాళ్ళ ఇంటికి. మళ్ళీ వెళ్తున్నప్పుడు ఆ ఆంటీ పిలిచి ఏం చెప్పిద్దంటే, వాసు వాసు ఇదిగో మా చెట్టుకి జాంకాయలు కాసినాయి, మీ అందరికీ జాంకాయలు అంటే ఇష్టం కదా. అలాగే వాసుకి ఆ ఆంటీ ఏం చేసిద్దంటే, ఇదిగో చెట్టుకు జాంకాయలు కాసినాయి, మరి జాంకాయలు తీసుకొని మీ మమ్మీకి వెళ్ళి ఇవ్వన్నప్పుడు సరే అని చెప్పేసేసి వాసు పరిగెత్తుకుంటూ వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి, మమ్మీ మమ్మీ ఇదిగో సుశీల ఆంటీ మనకి జాంకాయలు ఇచ్చారు, జాంకాయలు
తినమని మనకి ఇచ్చారని చెప్పేసి చాలా సంతోషంగా వాళ్ళ మమ్మీకి ఇస్తున్నప్పుడు కవర్లో ఏమైందంటే, తను వాళ్ళ మమ్మీకి జాంకాయ ఇస్తున్నప్పుడు కవర్లో తను పెట్టిన డబ్బులు కవర్ ఉండిద్ది అనమాట. తను ఆశ్చర్యపోతాడు, వాసు ఏంటి ఇలా జరుగుతుంది ఏంటి ఏంటి అని చెప్పేసేసేసి వాసు ఆశ్చర్యపోయిన తర్వాత అప్పుడు వాసు రాసిన ఉత్తరం కాకుండా ఆంటీ రాసిన ఉత్తరం ఆ బాక్స్లో ఉండిద్ది అనమాట, ఆ కవర్లో ఉండిద్ది అనమాట. ఉండినప్పుడు ఆ కవర్ తీయంగానే ఆ కవర్లో ఏమని ఉండిద్ది అంటే, క్షమించిన వాడు గొప్ప మంచివాడు, క్షమాపణ అడిగిన వాడు గొప్పవాడు అని ఉండిద్ది పిల్లలు. దీన్ని బట్టి అర్థం ఏంటంటే, మనం ఏదైనా ఎక్కడైనా తప్పు చేసినప్పుడు కానీ ఎవరినైనా మమ్మల్ని ఏమైనా అన్నప్పుడు కానీ మనం వెళ్ళి త్వరగా సారీ చెప్పేసామనుకో వాళ్ళని మనల్ని క్షమించేస్తారు. అలాగా వాసులాగా మనం కూడా ఏమైనా తప్పు చేస్తే మనం కూడా వాళ్ళకి వెళ్ళి సారీ చెప్తే వాళ్ళు క్షమించేస్తారనమాట. అర్థమైందా పిల్లలు? ఈ కథ మీ అందరికీ నచ్చింది కదా? థ్యాంక్ యూ. ప్రైజ్ లాడాం కదా కథలో నుంచి. ఇప్పుడు మనం మెమరీ వర్డ్స్ నేర్చుకుందాం, సరేనా? మీ అందరికి ఇష్టమే కదా మెమరీ వర్డ్ నేర్చుకోవడం. సరే, అందరు బైబిల్స్ తీయండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయి కదా, బైబిల్స్ తీసి సామెతలు గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనము. మళ్ళీ చెప్తున్నా పిల్లలు, బైబిల్స్ తీసారా? త్వరగా తీయండి. సామెతలు 28వ అధ్యాయము 13వ వచనము. నేను చెప్తున్నాను, నాతో పాటు మీరు కూడా చెప్పాలి, సరేనా? అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దానిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికిరము పొందును. పిల్లలు, నేను ఇంకోసారి రిపీట్ చేస్తున్నా మళ్ళీ. సామెతలు 28వ అధ్యాయము 13వ వచనము. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దానిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికిరము పొందును. సరేనా పిల్లలు, ఈ మెమరీ వర్డ్ అందరూ చక్కగా నేర్చుకోండి, సరేనా? ఓకే పిల్లలు, బాయ్. పిల్లలు, మరి యాక్షన్ సాంగ్స్, స్టోరీ, కండిత వాక్యం నేర్చుకున్నారు కదా? మరి ఈ వారమంతా కూడా మీరు ఆ సాంగ్స్ని ఇంట్లో ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అలాగే కండిత వాక్యం నేర్చుకోండి, మీ పేరెంట్స్కి దానిని అప్పచెప్పండి. ఈ వారమంతా కూడా దాన్ని ధ్యానిస్తూ అక్క చెప్పిన స్టోరీని బట్టి మీరు నడుచుకోవడానికి దేవుణ్ణి సహాయం అడగండి. ప్రతిదినము కూడా మీరు దేవునితో సహవాసం చేయాలి, దేవునికి మీరు ప్రార్థన కూడా చేయాలి. అందరూ చేస్తారు కదా, అందరూ నేర్చుకుంటారు కదా. సరే, అయితే మనము మోకరిద్దాము, ప్రార్థన చేసుకుని ఈ సండే స్కూల్ ప్రోగ్రాన్ని ముగించుకుందాము. అందరూ కన్నులు మూసుకోండి. స్తోత్రం, ప్రేమ కలిగిన తండ్రి, సర్వోన్నతుడైన దేవా, ఈ సండే స్కూల్ ప్రోగ్రాం అంతటినీ కూడా నాయన మీరు జయకరంగా జరిగించినందుకే వందనాలు. మేము యాక్షన్ సాంగ్స్ నేర్చుకున్నాం, స్టోరీ నేర్చుకున్నాం, కంటిత వాక్యం కూడా నేర్చుకున్నాం ప్రభువా. మేము అటు రీతిగా నైనా విన్న లేఖనాల ప్రకారము జీవించడానికి కృపను అనుగ్రహించండి. ఈ బిడ్డలందరినీ కూడా దీవించండి అయ్యా, లేఖనాలలో వారిని స్థిరపరచండి. బాల్యకాలమందే నాయన నీలో అడుగులు వేసేవారుగా మీరే కృపను అనుగ్రహించి వీరిని నడిపించి నీ రెక్కల క్రింద వీరిని భద్రపరచమని ఏసయ్య నామమ్మని అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యు ఆల్. పిల్లలు, మరి యాక్షన్ సాంగ్స్, స్టోరీ, కండిత వాక్యం నేర్చుకున్నారు కదా? మరి ఈ వారమంతా కూడా మీరు ఆ సాంగ్స్ని ఇంట్లో ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అలాగే కండిత వాక్యం నేర్చుకోండి, మీ పేరెంట్స్కి దానిని అప్పచెప్పండి. ఈ వారమంతా కూడా దాన్ని ధ్యానిస్తూ అక్క చెప్పిన స్టోరీని బట్టి మీరు నడుచుకోవడానికి దేవుణ్ణి సహాయం అడగండి. ప్రతిదినము కూడా మీరు దేవునితో సహవాసం చేయాలి, దేవునికి మీరు ప్రార్థన కూడా చేయాలి. అందరూ చేస్తారు కదా, అందరూ నేర్చుకుంటారు కదా. సరే, అయితే మనము మోకరిద్దాము, ప్రార్థన చేసుకుని ఈ సండే స్కూల్ ప్రోగ్రాన్ని ముగించుకుందాము. అందరూ కన్నులు మూసుకోండి. స్తోత్రం, ప్రేమ కలిగిన తండ్రి, సర్వోన్నతుడైన దేవా, ఈ సండే స్కూల్ ప్రోగ్రాం అంతటినీ కూడా నాయన మీరు జయకరంగా జరిగించినందుకే వందనాలు. మేము యాక్షన్ సాంగ్స్ నేర్చుకున్నాం, స్టోరీ నేర్చుకున్నాం, కంటిత వాక్యం కూడా నేర్చుకున్నాం ప్రభువా. మేము అటు రీతిగా నాయన విన్న లేఖనాల ప్రకారము జీవించడానికి కృపను అనుగ్రహించండి. ఈ బిడ్డలందరినీ కూడా దీవించండి అయ్యా, లేఖనాలలో వారిని స్థిరపరచండి. బాల్యకాలమందే నాయన నీలో అడుగులు వేసేవారుగా మీరే కృపను అనుగ్రహించి వీరిని నడిపించి నీ రెక్కల క్రింద వీరిని భద్రపరచమని ఏసయ్య నామమ్మని అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యు ఆల్.